हाय एवरीवन, वेलकम टू माय चैनल स्मार्ट रामसीता। टुडे संडे फंडे लगा सरदागा मी कोसम मा सीता ओक चिन्न रेसिपी मीकु प्रिपेयर चेयबोतुंदी। अदेंटो चेप्तानु चूडंडी। अदि टुडे वच्चेसरिकि सेमिया पायसम ओकटि प्रिपेयर चेस्तुन्नाम फ्रेंड्स। अदि मीकु एला चेयालि एंटि अदि एला उंटुंदो मीकु चेसि चूपिस्तानु। फस्ट సేమే పాయసం తయారీ విధానంలో మొదటిగా సేమే తీసుకోవాలి, తర్వాత పాలు, దాంట్లోకి వేసరికి డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, కిస్మిస్, ఎండుగప్పూరు తీసుకున్నాను నేను టేస్టీగా ఉంటుందని, ఇలాచీ పౌడర్, నెయ్యి. సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు అన్నమాట. సో ఇప్పుడు చూడండి ప్రిపేర్ చేద్దాం. 2 స్పూన్స్ నెయ్యిగా మనం ఫస్ట్ దీన్ని వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దీంట్లో మనం వేయించుకుంటాం అన్నమాట. జీడిపప్పు ఫస్ట్, జీడిపప్పు మొత్తం వేసి, జీడిపప్పు తర్వాత ఎండు కొబ్బరి, తర్వాత ఒకసారికి అరగడి వేసి లైట్ ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మరి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్లా మనం వేయించుకోవాలన్నమాట. తర్వాత కిస్మిస్ కూడా మనం వేసుకుంటామండి. ముందు అన్నిటితో కలిపి వేసి కిస్మిస్లో అవి త్వరగా మడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఏంటంటే ముందుగా మనం జస్ట్ జీడిపప్పును, తర్వాత ఎండు కొబ్బరి వేసుకున్నాము, అవి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ రాగానే జస్ట్ వేసేయండి. మనకి ఇవన్నీ ఇప్పుడు బ్రౌన్ కలర్లో మొత్తం వేగాయండి, చూడండి ఎలా అయ్యాయి. ఇవన్నీ కూడా మనం సపరేట్ బౌల్లో తీసుకుంటాం. ఇప్పుడు సేమ్యా అయితే ఏదో ఉందో ఆ సేమ్యాని సేమ్ దాంట్లో మనం ఇప్పుడు మనం ఏది వేసుకున్నామో దాంట్లోనే వేసుకుని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అవి మనకి పచ్చిదనం అనేది పోతుంది, అవి బాగా కొంచెం బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట. రోస్ట్గా ఉంటే మనకి టేస్టీగా ఉంటుంది. అదే బౌల్లోనే వేసి చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సపరేట్గా మనం ఇంకో బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో మనకి కప్పు సేమ్యాకి ఇంకో కప్పు పాలు అనేవి పోసుకొని వేడి చేసుకోవాలన్నమాట. ఇలా వేడి చేసుకుని చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ సేమ్యా అనేది త్వరగా మనకి గట్టిగా అవ్వదండి. ఇప్పుడు సేమ్యా చేస్తామండి, త్వరగా వెంటనే తీసి వెంటనే గట్టిగా అయిపోతుంది. బట్ అటు గట్టిగా అవ్వకుండా ఏంటంటే మనకి ఇట్లా విడిగా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఏంటంటే మనకి గట్టిదనం అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సేమ్యాను మనం ఉడికించుకుంటాం అన్నమాట. ఒక కప్పు సేమ్యాకి దీంట్లో ఎన్ని, 3 కప్పులు, 2½? 3 కప్పులు. 3 కప్పులు వాటర్ వేసి దీన్ని ఉడికిస్తామండి దగ్గర వరకు, అయ్యే వరకు. అప్పుడు ఏంటంటే మనకి సేమ్యా అనేది అసలుకి గట్టి పడకుండా చాలా స్మూత్గా ఉంటుంది. అలా ఉడికించాలన్నమాట, అది దగ్గర వరకు ఉడికించాలి. అప్పుడు ఏంటంటే సేమ్యా గట్టి పడకుండా, ముద్దలు ముద్దలు అవ్వకుండా ఉంటుంది. పాలు ఒక పొంగి వచ్చే వరకు అట్లా ఉంచుకోవాలి. ఉడుకుతుంది అట్లా. నెక్స్ట్ పాలు కూడా పొంగుతున్నాయి, ఒక్క పొంగు పైకి రావాలి. పంచదార మనకి ఎంత సేమియా పాయసంలో మనం తగినంత పంచదార వేసుకొని వాటిని టేస్టీగా మిక్స్ చేసుకోవాలి. అది తక్కువైనా ఎక్కువైనా చాలా కష్టంగా ఉంటుంది. సమపాలలో వేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్. మంచిగా మనం తింటూ ఉంటుంటే పంటి కింద తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోస్తాం కదా, వాటర్లో ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికే వరకు ఇట్లా ఉంచుకోవాలి. మనం ఉడికిందో లేదని తెలుసుకోవడం కోసం ఒకసారి మనం సేమ్యా తీసుకొని
అలా చేతితో పట్టుకొని చూడాలన్నమాట. పట్టుకొని చేస్తే మనకి తెలుస్తుంది అది ఉడికిందా లేదా అని. ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే నెక్స్ట్ అలా ఉడికిన దాంట్లోకి మనం వేడి చేసి పెట్టుకున్న పాలు ఏవైతే ఉంటాయో దాంట్లోకి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మెల్లగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంటాయి కదా. కేర్ఫుల్గా పెట్టుకోవాలి. అలా తర్వాత అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దగ్గరగా. తర్వాత పంచదార అయితే ఉందో అరకప్పు పంచదార తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోకి మనం పంచదార అట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తిప్పుకోవాలన్నమాట పంచదార అయితే ఉందో. తీయగా ఉంటుంది పంచదార అంతా పెరిపెరిపింది. చివరిగా మనం పెట్టుకున్న ఏదే ఉందో ముందుగా మనం ఇలాచి పౌడర్ దీంట్లో వేస్తాం. ఇది మన ఫ్లేవర్ కోసం అన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సేమియా పాయసం అనేది ప్రిపేర్ అయిపోయింది. ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఎండు కొబ్బరి తర్వాత కిస్మిస్ జీడిపప్పు దాంట్లో మనం ఇట్లా వేసుకోవాలి. వేసి ఒకసారి తిప్పుకుంటే దగ్గరగా వస్తుంది. ఎంత రుచికరమైన సేమియా పాయసం రెడీ అయింది. సో ఈ సేమియా పాయసంలో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే సేమియా అనేది మనం దగ్గర పడకుండా అంటే గడ్డలు కట్టుకోకుండా మనకి అనేది ఉంటుందన్నమాట. సో మెయిన్ థింగ్ అది. దానికోసమే మనం ముందుగా సేమియాని వాటర్లో ఉడకబెట్టాం. ఎంతో రుచికరమైన పాయసాన్ని చేశాను తిను తాగు. చాలా టేస్టీగా ఉంది పాయసం అనేది. దీంట్లో ఏంటంటే మనం వేడి చేసుకున్నాం కదా, వాటర్లో వేసుకున్నాం కదా సేమియా అనేది. ఎందుకంటే మనం 10 నిమిషాల తర్వాత చల్లబడిపోయి గడ్డి పడిపోద్ది కదా ఈ సేమియా అనేది. అట్లా చల్లపడదు ఇది. అట్లా వాటర్లో ఉడకబెట్టుకొని వేసుకుంటే కనుక మనం చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది. ముద్ద పడదు, టేస్ట్ వస్తుంది. ఎట్లా ఉండదు కాదమ్మ నోరు గారిద్దేమో. తింటాలి పొగలొత్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఊదుకొని ఊదుకొని తినాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కాలిద్ది కాబట్టి అది ఎలా కాలుతుంది అప్పుడు టేస్ట్ కూడా ఏం తెలియదు. ఊదుకుంటున్నా అబ్బు పొగలొత్తని మామూలుగా లేదు. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నువ్వు ఏమో మాట్లాడుతున్నావు. నేను టేస్ట్ చేసా ముందలే. సరే జీడిపప్పు తింటున్నా. నైస్, చాలా రుచికరమైన పాయసం రెడీ అయింది. మీరు కూడా మేము చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది.